టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ కాల్ చేయండి వీక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ మాసం మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నదో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం మరి ముఖ్యంగా గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ రాశికి తృతీయ స్థానం శుక్రగ్రహం శుక్ర గ్రహం తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నారు చతుర్థస్థాన ముందు బుద్ధుడు యోగిస్తూ ఉన్నారు మాసంలో అర్ధాష్టమ రవి యొక్క దోషం ఉన్నప్పటికీ పద్దెనిమిదవ తారీఖుల గాయతూ అర్ధాష్టమ రవి దోషం పోతుంది గత మాసంలో ఉన్నటువంటి అర్ధాష్టమ కుజుని యొక్క దోషం ఈ రాశివారికి తొలగిపోయి పంచమంలో రవి కుజుల యొక్క సంచారం ఈ మాసంలో ఈ రాశివారిలో కనబడుతోంది ఇక భాగ్యస్థాన ముందు వక్రించినటువంటి శనేశ్వరుడు లాభస్థానముందు ముందు వక్రించినటువంటి రాహుగురుల యొక్క స్థితిగతులు ఈ రాశి వారికి కొంత బలాన్ని చేకూర్చేటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చును మధ్యలో వచ్చేటువంటి చంద్రబలంతో కలుపుకొని ఈ రాశి వారికి కొన్ని గ్రహాలు మరీ ముఖ్యంగా నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితం ఈ మాసంలో ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది అయితే ప్రధానంగా అర్ధాష్టము కుజుని యొక్క దోషం తొలగిపోవడం అనేటువంటిది చాలా ఒక రకమైనటువంటి ఒక బర్డెన్ అంటే మానసికమైనటువంటి ప్రశాంతతని అది కలగజేస్తుంది మన శరీరం మీద ఒక రకమైనటువంటి బర్డెన్ తొలగిపోయిందా ఒక ఆందోళన తొలగిపోయిందా అనేటువంటి విధంగా ఒక రకమైనటువంటి బరువు తగ్గినటువంటి విధంగా ఆ కుజుడు మారినటువంటి మార్పు తాలూకు ప్రభావం ఈ రాశివారిలో కనబడుతుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది తేలికపాటి పరిస్థితులు ఈ రాశివారిలో ఉంటాయి ఇక ఎప్పుడైతే చతుర్థస్థానం ముందు బుద్ధుడు ఉన్నారో వాహన సౌఖ్యము లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయము వాక్ కారకుడు అలాగే వాహన కారకుడు బుద్ధికారకుడు మరీ ముఖ్యంగా ఉద్యోగానికి కారకుడైనటువంటి ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండడం లాభస్థానమందు గురు రాహువులు యోగిస్తూ ఉండడం ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా మిథున రాశి వారికి ఉండవు ప్రత్యేకించి ఉద్యోగంలో కొంత గుర్తింపు లభించడం ఉద్యోగంలో సంపాదన పెరగడం శాలరీ రూపేణ కొంత అధికంగా మనం ఆర్జించడం లేదా రెండు మూడు ఆదాయ వనరులు ఏవైతే మనం గతంలో ఉంచామో వాటి ద్వారా మనకు ఆదాయం రావడం అలాగే ఈ పంచమ స్థానంలో ఉండేటువంటి కుజగ్రహం పద్దెనిమిదవ తారీఖు నుండి రవి కుజుల యొక్క కలయికి ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉంటుందో అది మన బుద్ధి మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది మన ఆలోచన శక్తి కొంత తగ్గి షార్ట్ టెంపర్ అనగా కోపం అధికంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ మాసంలో ప్రత్యేకించి ఆ కోపాన్ని తగ్గించుకోవాలి మిథున రాశివారు కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు మాట ఇవ్వకూడదు ఎవరిని ఏ మాట కూడా అనకూడదు సాధ్యమైనంత వరకు శాంతంగానే మిథున రాశివారు ప్రవర్తన చేయాలి ఖర్చులు ఉంటాయి అయితే అవి మంచి విషయాలకి ఖర్చు అవుతూ ఉంటుంది తీర్థయాత్రలు చేయడము లేకపోతే శుభ కార్యక్రమాలు చేయడము దైవ దర్శనాలు చేయడము ఇలా ఏదో ఒక ప్రయాణం ద్వారా ధనం ఖర్చు పెట్టడమో లేకపోతే ఏదైనా ధార్మిక కార్యక్రమాలకో శుభ కార్యక్రమాలకో ధనం ఖర్చు చేస్తారు తప్పితే అన్యత్రా ధనం అన్నది వ్యసనాలకి కానీ జోదానికి కానీ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు మిథున్ రాశి వారిలో ఉండవు ఇది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చును నూతన వాహన సౌఖ్యము అనగా కొత్త వాహనం కొనుగోలు చేయడానికి అలాగే కొత్తగా పొలాలు కానీ స్థలాలు కానీ లేదా పుస్తకాలు కానీ కొనుగోలు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది మరీ ముఖ్యంగా అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది దేన్ని దృష్టిలో పెట్టుకోకుండా అప్పటికప్పుడు మీ సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ మాసంలో ఇబ్బంది పడతారు కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకుంటూ ఉండాలి అలాగే కొంత మానసిక భయం అన్నది ఈ రాశి వారికి ఈ మాసంలో ఉంటుంది అది స్వతహాగా ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడింది ఆ భయం ఎలా ఉంటుంది అంటే ఒంటరిగా మనం కనీసం చీకట్లోకి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇది ఒక మానసిక ఆందోళన అది అధికంగా ఉంటుంది అది గ్రహస్థితి వల్ల వచ్చిందే త్వరలో మారిపోతుంది కాబట్టి దాని గురించి భయపడాల్సినటువంటి పరిస్థితులు ఏవి కూడా ఈ రాశి వారిలో ఉండవు ఇక వ్యాపారస్తులకి ఈ మాసం మిశ్రమంగానే ఉంటుంది మరీ ముఖ్యంగా గత మాసంతో పోల్చుకుంటే మాత్రం కొంత మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి మన పెట్టుబడికి మించి మన రాబడి ఉంటుంది అయితే అవన్నీ కూడా గతంలో చేసినటువంటి రుణాలకే ధనం ఖర్చు అయిపోతుంది కానీ మిగిలేదు తక్కువగా ఉంటుంది ఇక సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు ఈ మాసంలో కనబడుతూ ఉన్నాయి సంతానం కొంచెం ఇబ్బంది పడ్డము లేదా సంతాన పూర్వకం వారు మిమ్మల్ని ఎక్కువగా ఇరిటేట్ చేస్తూ ఉండడము లేదా వారు మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింపజేస్తూ ఉండేటువంటి పరిస్థితులు మిథున రాశి వారికి కనబడుతూ ఉన్నాయి కుటుంబం మీద ఆలోచన ఎక్కువగా ఉంటుంది మన కుటుంబం ఇలా ఉంది మనం ఏం చేయాలి అసలు ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దీర్ఘాలోచన చాలా ఎక్కువగా ఉంటుంది మిథున రాశి వారికి ఇక ఎక్కడికి వెళ్ళినా మాటని బట్టి నెగ్గుకుని వస్తూ ఉంటారు మాట్లాడేటువంటి మాట తీరు నడవడిక వీటి ద్వారా కొంత సమాజంలో మీకు మంచి జరిగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి మొత్తం ఇది ఇది విద్యార్థిని విద్యార్థులకు కూడా వచ్చేటువంటి మాసమే దూర విద్య విదేశీ విద్య స్వదేశీ విద్యకి సంబంధించినటువంటి అన్ని అంశాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి కూడా ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది స్త్రీలకి ప్రత్యేకించి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది కొంత కుటుంబానికి దూరంగా లేదా మీరు ఇంటికి పరిమితమై కుటుంబం వేరే చోట ఉండేటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారిలో ఉన్నాయి మొత్తం మీద చూసుకున్నప్పుడు మిథున్ రాశి వారికి ఈ మాసంలో ఆర్థికంగా ఇబ్బంది ఏమీ ఉండదు అయితే వచ్చిన డబ్బు వచ్చినట్టు కొంత ఖర్చైపోతూ ఉంటుంది అది కూడా కార్యక్రమాలకు అవుతుంది విద్యా ఉద్యోగ పరిస్థితులు బాగున్నాయి వ్యాపార పరిస్థితులు కూడా కొంత మెరుగ్గా ఉన్నాయి మానసిక భయం అన్నది కొంత ఈ రాశి వారిని వెంటాడుతూ ఉంటుంది తోబుట్టువలతో కొంత సఖ్యత తక్కువగా ఉంటుంది వారి ద్వారా ఏదైనా మీరు ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు కూడా రావచ్చును ఇక ఈ రాశి వారు ప్రత్యేకించి ఈ మాసంలో పద్దెనిమిదవ తారీఖు వరకు అర్ధాష్టమ రవిదోషం ఉన్నది కాబట్టి ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం ఈ మాసంలో వచ్చేటువంటి ప్రతి శని ఆదివారాల్లో అసలు ఏ విధంగానూ కూడా మధ్య మాంసాలని భక్షించకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన మరీ ముఖ్యంగా అర్ధాష్టమ రవిదోషం ఉంది కాబట్టి ఆదివారం నాడు మాంసం తినకూడదు తైల సంస్కారం చేసుకోకూడదు అంటే తలకి నూనె రాసుకోకూడదు ఆ రోజున వైవాహిక జీవితం అంటే మనం మన భార్యతో కూడా కొంత దూరంగా ఉండాలి ఆదివారం నాడు ప్రత్యేకించి కొన్ని నియమాల్ని బ్రహ్మచర్య నిష్ఠని పాటిస్తూ ఉండాలి మధుమాంస భక్షణ చేయకుండా ఉంటే రవిగ్రహం అనుకూలత వల్ల ఈ రాశి వారికి అన్నీ కూడా ఈ మాసంలో కలిసి వస్తాయి స్వస్తి